ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికి హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈ రోజు కొరకై ప్రభువారు మనకు ఇస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును అగయ గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనం నుండి నేను చదువుతున్నాను. నేను మీకు తోడుగా ఉన్నాను, ఇది యెహోవా వాక్కు. ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానమును దేవుడు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. ఇక్కడ దేవుడు అగ్గయ్య ద్వారా ఇస్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇస్రాయేలీలు లేక యూదులు అయిన యూదావారు బబులోను చెర నుండి విడిపించబడ్డారు. వారు స్వదేశమునకు యెరూషలేమునకు వచ్చారు. అయితే ఈ యూదులైన వారు దరిదాపుగా దేవుని మర్చిపోయారు. నెబుకద్నెజరు యూదులైన వారిని బబులోను దేశమునకు బానిసలుగా తీసుకుని వెళ్ళారు. యెరూషలేము దేవాలయమును యెరూషలేము చుట్టూరు వంటి ప్రాకారాలన్నింటిని అగ్ని చేత కాల్చివేశారు. 70 సంవత్సరములు యూదావారు బబులోను దేశంలో బానిసలుగా ఉండిపోయారు. దేవుడు తన మహాకృపను బట్టి అవనస్తులైన వెంటి జెరుబాబేలు నెహెమియా ఎజ్రా యెహోషువ దానియేలు లాంటి గొప్ప యవనస్తులైన వారి ద్వారా ఇశ్రాయేలుకు లేక యూదా వారికి గొప్ప విడుదలను ప్రకటించి మరలా వారి స్వదేశమునకు యెరూషలేమునకు యూదా వారిని తీసుకుని వచ్చారు. తిరిగి వచ్చినటువంటి యూదులు ఇక వారి ఇళ్ళు కట్టుకుంటూ వారి వ్యవసాయం వారి ఉద్యోగాలు వారి పనులే తప్ప దేవుని గురించి అయినటువంటి ఆలోచన కానీ దేవుని పని చేయాలనేటువంటి ఆ యొక్క తలంపు కానీ వారికి లేదు. అలాంటి సమయంలో దేవుడు అగ్గయ్య ద్వారా ఇశ్రాయేలును ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇదిగో ఒకసారి నా మాట మీరు ఆలకించండి, ఇది యెహోవా వాక్కు, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు నా కొరకు ఒక మంచి మందిరమును కట్టండి, అక్కడ నేను మీ మధ్య నివాసం చేస్తాను. అంతేకాదు ఈ 70 సంవత్సరములలో ఏదైతే మీరు పోగొట్టుకున్నారో అట్టి పంట అంతటిని మరలా నేను మీకు ఇస్తాను. నేను మీ మధ్య ఉంటే మీ ఊహకు అందనంతగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరు నా కొరకు ఒక చక్కటి మందిరాన్ని కట్టగలిగితే దేవుని వాక్యం అంటే దేవుని బిడ్డలారా, ఆ మందిరము మన యొక్క హృదయమే. మన హృదయమును క్రీస్తు నివసించునట్లు కట్టుకోగలిగినట్లయితే ఆయన మన యొక్క హృదయంలో నివాసము చేసి ఇన్ని సంవత్సరాలుగా ఏ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్నామో అట్టి ఆశీర్వాదములన్నీ కూడా నేను మీకు ఇస్తాను, నేను తోడుగా ఉన్నాను, మీరు పోగొట్టుకున్నవన్నీ మీకు ఇస్తాను, మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం మనందరి కొరకు మన దేవుడు నెరవేర్చి కృప చూపించి ఆశీర్వదించునుగాక. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు.